హాయ్ హాయిగా మామిడి తోటలోనే మెయిన్ లైన్ డ్యామేజ్ అయింది అక్కడేమో మనం తవ్వించాం తవ్వించి ఎక్కడ ప్రాబ్లం ఉందో అని చూసాం చాలా వరకు పోయింది పోతే ఇంకెందుకని చెప్పేసి కొత్తది వేస్తున్నాము ఆ మెయిన్ లైన్కి మనకు వచ్చింది అది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట దాని నుంచి రెండు లైన్లు వేద్దామని డిసైడ్ అయ్యాం ఆల్రెడీ ఒకటి ఒకటి ఉంది ఆ ఉన్నదాన్ని వాడుకొని మళ్ళీ కొత్తది వేరేది కూడా అదే బాల్ వాళ్ళకి అటాచ్ చేద్దామని చెప్పేసి దానికి ఒక ఎల్ల వేసాను ఎల్ వేసి దానికి ఒక రిజెస్టర్ కూడా వేసి అటాచ్ చేసాను అక్కడ నుంచి మనకి ఒక బాల్ వాల్ వేయాలన్నమాట బాలువాళ్ళు వేయాలంటే అటు ఇటు రెండు పైపు మొక్కలు కట్ చేసుకొని అంటే ఆ బాలువాలు ఏ సైజ్ అయితే ఆ సైజు రెండు మొక్కలు కట్ చేసుకొని బాలువాళ్ళు ఫిట్ చేశాను బాలువాలు ఫిట్టింగ్కి తర్వాత మన నాకు అక్కడ ఏం చేయాలో ఆలోచన సరిగ్గా రాలే ఎందుకంటే ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి రెండు లైన్లు వెళ్ళాలి టీ వేసుకుంటే అక్కడ వంగుద్దా వంగదా అని చిన్న భయం ఒకటి ఉండేది ఎందుకంటే అది పైపు వంగిపోయింది అది కాలువ తవ్వేటప్పుడు ఇది వరకు వాళ్ళు సరిగ్గా కప్పలేదు కప్పితే అది అది కరెక్ట్గా ఉన్నాం అదేమో ఒక సైడ్ వాలిపోయినట్టు ఉంది గాలిలో దీపంలో తేలిపోయింది ఇప్పుడు దాన్ని సెట్ చేయాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే అయినా సరే పర్వాలేదని చెప్పేసి మనకి బా వాళ్ళకి సబ్లైన్కి ఎంతైతే మొక్క కావాలో అంత మొక్క కట్ చేసేసి దానికి అటువైపు వెళ్ళు ఇటువైపు రెడ్యూస్ వేయాలి కాబట్టి దానికో మొక్క కూడా కట్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు అది ఎటాచ్ చేసా ఈ ఎటాచ్ చేసిన తర్వాత టీ వేసాను కదా ఆ టీ వేసిన దగ్గర కిందనే అది ఒక లైన్ వెళ్తుంది అనమాట ఆ లైన్కి అంటే ఎంఎం లైన్ పెరుగుద్ది అంతే పెద్ద ఎంత తేడా ఏం కాదు ఈ సైడ్ ఇప్పుడు అంటించాను కదా ఈ సైడ్ వచ్చేసరికి పాతదే పాతదానికి ఎక్స్టెన్షన్ ఇప్పుడు కొత్తగా ఏమీ వేయట్లేదు అది చూడండి మీకు చూపిస్తాను మీదకు తేలిపోయినట్టు ఒకటి ఒకలాక్ ఒకటి ఒకలాక్ ఇచ్చింది కదా అంటే మనకు ఆ పైపు ఉన్న అనుగుణంగా బట్టి మనం అక్కడ ఫిట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి అది స్ట్రైట్గా కావాలని చూసుకుంటే అక్కడ ఇరిగిపోద్దాము ఇరిగిపోద్ది కూడా ఇది ఇంకొక లైన్ ఇప్పుడు పైన కిందనే బాలువాల నుంచి టీ వేసిన తర్వాత కిందకు వచ్చింది కదా ఇది వచ్చి కొత్త లైన్ అనమాట ఇది బాగానే ఉంది మొత్తం అంతా పర్ఫెక్ట్గా సెట్ చేసాం చూడండి ఫార్టీ ఎంఎమ్ టు సిక్స్ సిక్స్టీ త్రీ రెడ్జిస్టర్ వేసాం ఇప్పుడు చూసారు ఇది గాలిలో తేలిపోయినట్టు తేలిపోయింది ఈ లైన్ అయితే కొత్త లైన్ ఇది మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది ఇదే కొంచెం తేడా ఉంది